సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశాక మెగా బ్రదర్ సినిమాల విషయంలో మంచి స్పీడ్లో ఉన్నారు. ఒకరిని మించి ఒకరు బ్యాక్ టు బ్యాక్ అనౌన్స్మెంట్స్ చేస్తున్నారు. రీమేక్ సినిమాల విషయంలో అయితే నువ్వా నీనా అంటూ మరీ పోటీ పడుతున్నారు. ఇప్పటికే వరుసగా రీమేక్స్ ఇచ్చేస్తున్న ఈ మెగా బ్రదర్స్ మరో రెండు క్రేజీ రీమేక్ ప్రాజెక్ట్స్కి ఓకే చెప్పారు. చిరంజీవి ఇప్పటికే 5 సినిమాలు అనౌన్స్ చేసి ఫుల్ బిజీగా ఉన్నారు. తన 150వ సినిమాని తమిళ్ సూపర్ హిట్ మూవీ కత్తిని రీమేక్ చేశారు. ఆ తర్వాత మరో మూవీ గాడ్ ఫాదర్ టైటిల్తో మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ని మోహన్ రాజ్తో రీమేక్ చేస్తున్నారు. మోహన్ లాల్ పృథ్వీరాజ్ లీడ్ రోల్స్తో మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈ సినిమాని తెలుగులో చిరంజీవి, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ రీమేక్ చేస్తున్నారు. లేటెస్ట్గా మరో రీమేక్ మూవీకి ఓకే చెప్పారు. మలయాళంలో ఓటీటీలో రిలీజ్ అయి సెన్సేషన్ క్రియేట్ చేసిన బ్రోడాడీ సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి రెడీ అయ్యారు. మోహన్ లాల్ పృథ్వీరాజ్ తండ్రి కొడుకులుగా నటించిన బ్రోడాడీ మలయాళంలో సెన్సేషనల్ హిట్ అయ్యింది. తండ్రి కొడుకుల మధ్య రిలేషన్ని చాలా క్యూట్గా చూపించిన ఈ మూవీని చిరంజీవి, రామ్ చరణ్ కలిసి చేయబోతున్నట్లు టాక్. అంతేకాకుండా తమిళ్లో సూపర్ హిట్ అయిన వేదాళం సినిమాని బోళాశంకర్ టైటిల్తో రీమేక్ చేస్తున్నారు మెగాస్టార్. సిస్టర్ సెంటిమెంట్తో యాక్షన్ ఎంటర్టైనర్గా అజిత్ చేసిన వేదాళం తెలుగులో చిరంజీవి, కీర్తి సురేష్ లీడ్ రోల్స్లో చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ రీమేక్ రైట్స్ కూడా మెగా ఫ్యామిలీ చేతిలోనే ఉన్నాయి. ఇలా బ్యాక్ టు బ్యాక్ రీమేక్స్తో బిజీగా ఉన్నారు చిరంజీవి. పవన్ కళ్యాణ్ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశాక చేసిన రెండు సినిమాలు రీమేక్గానే తెరకెక్కాయి. హిందీలో అమితాబ్ లీడ్ రోల్లో చేసిన పింక్ని వకీల్ సాబ్ టైటిల్తో రీమేక్ చేశారు. ఈ సినిమా పవన్ కళ్యాణ్కు పర్ఫెక్ట్ కమ్బ్యాక్ మూవీ అయింది. సాగర్ చంద్ర డైరెక్షన్లో మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పయం కోశయం సినిమాని రీమేక్ చేసి భీమ్లా నాయక్గా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఇవి కాకుండా మరో రెండు రీమేక్ సినిమాల్ని లైన్లో పెట్టాడు ఈ పవర్ స్టార్.